రైతుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మహానందిలో ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. రెండు కుటుంబాల మధ్య చొలరేగిన స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. బలీశ్వరయ్య అనే వ్యక్తిపై పారతో దాడి చేసిన వెంకటేశ్వర్లు, అలాగే బలీశ్వరయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో పారతో కొట్టేసరికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక అతన్ని హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మహానందిలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య చెలరేగిన స్థల వివాదం, ఇద్దరి మధ్యలో గొడవ చెలరేగినట్టు తెలుస్తుంది. ఇక బలీశ్వరయ్య అనే వ్యక్తిపై పారతో దాడి చేసిన వెంకటేశ్వర్లు, పారతో దాడి చేసేసరికి అతని తలకి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన బంధువులు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. పారతో కొట్టడం వల్ల తల పగిలి నడటంతో ఎమ్మటే వారిని హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు భారతి, ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా మహానంది మండలం తూపవరం గ్రామంలో ఇంటి పక్కన ఉన్నటువంటి స్థల విషయం వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ బాల ఈశ్వరయ్య అనే వ్యక్తిపై సదరు అవతల వైపు ఉన్న వారు సలికపార అనే ఒక వ్యవసాయానికి వాడేటువంటి పనిముట్లతో దాడి చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ దాడిలో గాయపడినటువంటి బాలేశ్వరయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలో ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి. అసలు ఈ గొడవ జరిగే ఈ సంఘటన జరిగేటప్పుడు అక్కడ ఎవరు లేరా? అసలు పార ఎక్కడ వచ్చి అక్కడికి ఎలా వచ్చింది? అంటే పార అంటే ఇప్పుడు ఈ స్థల వివాద విషయంలో మామూలుగా ఇవి గ్రామాలు కదా, గ్రామాలకు సంబంధించి వ్యవసాయ పని ఉండేటువంటి పార ప్రతి ఒక్క ఇళ్లలో ఉండా ఉంది. అదే స్థల ఇళ్ల మధ్యన జరిగినటువంటి ఘర్షణ కాబట్టి అందువల్ల ఉన్నటువంటి ఈ తలికపార అనే దాంతో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిపై, బాలేశ్వర అనే వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశారు. దాడి చేయడంతో తలకు బలమైన తీవ్ర గాయం కావడం, రక్తస్రావం కావడంతో హుటాహుటిన బంధువులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పుడు గ్రామంలో అయితే ఉన్న పక్కన ఉన్నటువంటి స్థానికులు గొడవ సర్దుమణిగే ప్రయత్నం చేయడంతో ప్రశాంతంగా ఉంది. గాయపడిన వ్యక్తి అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బాగా రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. నువ్వెందుకు రాయి తీసుకొని కొడుతున్నావు? నీకేం పని? నువ్వెందుకు రాయి తీసుకొని కొడుతున్నావు? నీకేం పని? నువ్వెందుకు కొడుతున్నావు? నువ్వెందుకు కొడుతున్నావు? నేను చూసిన